प्लीज सब्सक्राइब माय चैनल ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि అందరికీ నమస్కారం. సెన్సిబుల్ దర్శకులుగా పేరున్న శేఖర్ కమ్ముల ఒక ప్లెజెంట్ లవ్ స్టోరీస్ని అలాగే ఒక ఫ్యామిలీ డ్రామాస్ను రూపొందిస్తంలో చాలా దిట్ట. సో అలాంటి శేఖర్ కమ్ముల అప్పుడప్పుడు లీడర్ లాంటి ఒక సోషల్ మెసేజ్ సినిమాను కూడా రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు లవ్ స్టోరీ పేరుతో ఆయన తీసిన ప్రేమ కథలో కూడా ఒక పాయింట్ అంటే కులానికి సంబంధించిన ఒక పాయింట్ను డీల్ చేయటం ద్వారా మళ్ళీ ఒక మ్యాజిక్ అనేది ఆయన క్రియేట్ చేయటం జరిగింది. ఒక లవ్ స్టోరీ ట్రైలర్తోనే ఎంతో ఆకట్టుకుంది. తెర మీద చూడటానికి ట్రైలర్లో చూడటానికి నాగ చైతన్య సాయి పల్లవీల జంట చూడముచ్చటగా ఉంది. ఇక పాటలు అయితే అన్నీ సూపర్ హిట్టే. సారంగధరి అయితే వరల్డ్ ఫేమస్ అయిపోయింది. ఇన్ని ఏంటంటే హైలైట్స్ని విడుదలకు ముందే నింపుకుని విడుదలకు ఒక బజ్ను క్రియేట్ చేసుకుని రిలీజ్ అయిన లవ్ స్టోరీ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నిజానికి ఒక రేవంత్ మౌనిక అనే ఒక జంట ఒక యువకులు చదువు అయిపోయి హైదరాబాద్ వచ్చి ఒక చిన్న గ్రామం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ అనే చిన్న గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు జీవితంలో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి కలలకు అంటున్న టైంలో వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడటం, ఆ తర్వాత ఇద్దరూ కలిసి డ్యాన్సర్స్గా పనిచేయటం, ఆ తర్వాత ప్రేమలో పడటం, ఆ ప్రేమకి పెద్దవాళ్ళు అడ్డు చెప్పటం, ఇక్కడ డిఫరెంట్ కులాలు శేఖర్ కమ్ముల అసలు ఈ పాయింట్ని డీల్ చేయటమే చాలా గొప్ప విషయం. ఇలాంటి ఒక కులాంతర వివాహానికి వాళ్ళు సిద్ధపడటం, పెద్దలు ఒప్పుకోకపోవడం, చివరికి ఎలా ఒకటయ్యారు అన్నది ఈ కథ. సో ఇలాంటి పరిస్థితుల్లో శేఖర్ అంటే ఒక ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ సినిమా చూసుకుంటే చాలా ప్లెజెంట్గా అంటే ఒక స్లో పేజ్ ఉంటుంది శేఖర్ కమ్ముల సినిమా అంటే ఆ స్లో పేజ్ అందులోనే ఒక డీటెయిల్డ్గా నిదానంగా హడావిడి లేకుండా ప్రశాంతంగా ఈ సినిమా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇది చాలా స్లోగా ఉందని చెప్పేసి అనొచ్చు, కానీ శేఖర్ కమ్ముల స్టైల్ అది. ఆ స్టైల్లో సినిమాలు చూడటానికి తీయటాన్ని ఆయన ఎంత ఇష్టపడతారో చూడటానికి కూడా ప్రేక్షకులు అంతే ఇష్టపడతారు. సినిమా అంటే కేవలం ఒక ఫాస్ట్గా రన్ అయిపోవటం, స్క్రీన్ ప్లే ఫాస్ట్గా ఉండాలి, యాక్షన్ ఉండాలి, దీని తర్వాత పాట రావాలి, ఇలా కాదు. ఒరిజినల్ రియాలిటీకి దగ్గరగా ఉండేలాగా మన బాధలు అవి వాటిని స్పృశించేలా మన మనసులను తాకేలాగా సినిమాలు తీయటంలో శేఖర్ కమ్ముల దిట్ట. మరొకసారి లవ్ స్టోరీతో ఆయన అదే తీయటం జరిగింది. ఇక ఇలాంటి ప్రేమ కథల్లో ప్రధానంగా ఎవరి మధ్య కెమిస్ట్రీ కుదరాలి, హీరో హీరోయిన్ మధ్య కుదరాలి. సో అది 100కి 200% నాగ చైతన్య సాయిపల్లి మధ్య కెమిస్ట్రీ సూపర్గా ఉంది. అసలు వాళ్ళ ఇద్దరి పాత్రల వల్లే ఈ సినిమాని మనం చూడగలుగుతాం. ప్రధానంగా ఏంటంటే శేఖర్ ఏ పాత్రనైనా అది చిన్నదైనా పెద్దదైనా దానికి ఒక పర్ఫెక్ట్ ఒక ఏదో ఒకటి ఉండాలి. దాని అవసరం ఉంటేనే పెడతారు, లేదంటే అవసరం లేకపోతే పర్పస్ ఉంటేనే ఉంటుందన్నమాట ఆ క్యారెక్టర్. సో ఇందులో కూడా హీరో హీరోయిన్తో పాటు ప్రతి చిన్న క్యారెక్టర్ను కూడా ఒక పర్పస్ఫుల్గా ఆయన ఉపయోగించుకుని ఈ క్యారెక్టర్ మనకు అవసరం లేదు కదా అనేది లేకుండా ఎంతవరకు అవసరం అంతవరకు క్యారెక్టర్స్ని పెట్టి వాటి అందరికీ కూడా ఒక యాక్టింగ్ చేసే అవకాశాన్ని ఆయన ఇవ్వటం జరిగింది. ఉత్తేజ్ కూడా ఆయన చిన్న పాత్ర, ఉత్తేజ్ ఈ సినిమాలో చేస్తూ ఉంటాడు, ఆయన కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక నాగ చైతన్య మదర్ క్యారెక్టర్ మరొక హైలైట్ ఈ సినిమాలో. ప్రధాన ఇప్పుడు ఇదేంటంటే ఒక దళిత్ తెలంగాణలోని ప్రతి ప్రాంతంలో కూడా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, తెలంగాణ, ఆంధ్ర అని కాదు, ఎక్కడైనా సరే కులాధిపత్యం అనేది సమాజంలో ఉంది. అది ఎప్పటి నుంచో ఉంది, ఇది కొత్తగా వచ్చింది కాదు. ఈ కులాంతర వివాహాలు, కులాధిపత్యం, సో ఇవన్నీ వీటిని డీల్ చేసుకుని తెలంగాణలో ఉన్న పటేల్ అలాగే ఒక దళిత్ అబ్బాయి, పటేల్ గారి అమ్మాయి, వీరిద్దరి మధ్య లవ్ అనేప్పటికీ డెఫినెట్గా ఒరిజినాలిటీలో కూడా దాన్ని ఎవరూ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎంతో కొంత ఫస్ట్ ఆలోచిస్తారు, తర్వాత అబ్బాయి ఎలాంటి వాడు ఏంటి ఉందా లేదా అని చెప్పి ఎన్ని తర్వాత సంగతులు. సో అలాంటి జనరల్గా ఉండే పాయింట్స్ని తీసుకుని ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఈ సమాజంలో కూడా 21st సెంచరీలో కూడా కులాధిపత్యం, కులాన్ని చూసుకుని వివాహాలు చేయటం, ఏ పని చేయాలని చెప్పేసి వ్యాపారం చేయాలన్నా సరే ఈరోజు వాడు మనోడా కాదా అనే టైప్లో ఆలోచిస్తున్న క్రమంలో శేఖర్ కమ్ముల ఒక ప్లెజెంట్ లవ్ స్టోరీని తీసే దర్శకుడు, కేవలం ఫ్యామిలీ డ్రామాలనే ఎక్కువ తీస్తాడు అనుకున్న ఆయన ఈ పాయింట్ ద్వారా ఆయన ఒక మెసేజ్ని అయితే ఇవ్వదలుచుకున్నాడు. సినిమా స్టార్టింగ్లోనే ఒక మంచి ప్రేమ చుట్టూ ఉన్న ముళ్ళు అని చెప్పేసి ఒక మాట అనటం జరిగింది. అక్కడతోనే తను ఏం చెప్పదలుచుకున్నాడని ఒక క్లారిటీ శేఖర్ కమ్ముల ఇచ్చేశారు ముందు. ఇక నాగ చైతన్య గురించి చెప్పుకోవాలి, తన కెరీర్లో అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మజిలీ లాంటి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే ఫస్ట్ టైం ఒక నటుడిగా
చాలా ఒక మెచ్యూర్డ్ పర్సన్గా తను నటించడం జరిగింది. ప్రధానంగా యువత ప్రస్తుతం తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ ఒక ఉద్యోగంలో స్థిరపడాలి, ఒక మంచిని లైఫ్ మనం లీడ్ చేయాలి అని చెప్పేసి చదువుకున్న ప్రతి ఒక్కరు, డిగ్రీ పీజీ చేసిన ప్రతి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నాగా చైతన్య అలాంటి యువకులందరినీ ప్రతిబింబించేలాగా పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. యాక్టింగ్ పరంగా నాగ చైతన్య ఇందులో మెస్మరైజ్ చేశాడు. అసలు తన ఆ క్రెడిట్ కూడా మనకి శేఖర్ కమ్ములకి ఇవ్వాలి మనం. ప్రధానంగా ఏంటంటే సాయి పల్లవితో నటిస్తే సాయి పల్లవి డామినేషన్ ఉంటుందని చెప్పేసి అంటుంటారు, కానీ బట్ ఇందులో మాత్రం చైతన్య సాయి పల్లవి పోటా పోటీగా నటించారు. తమ పాత్రలు అసలు ఇందులో చైతన్య సాయి పల్లవి కనపడరు, రేవంత్ మౌనిక వాళ్ళ పాత్రలే గుర్తుండిపోతాయి. చైతన్య అంత బాగా తన నటనతో ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి ఇక చెప్పాల్సిన అవసరం లేదు, ఫిట్. ఇక అంతే, ఏ పాత్రలో సాయి పల్లవికి ఇచ్చినా అందులో ఫిట్ అయిపోతుంది. ఇందులో కూడా అలాగే మౌనిక అమ్మాయి అమ్మ తను కూడా ఒక లైఫ్ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి, నేను బీటెక్ చదివాను డ్యాన్సర్గా ఎలా ఉంటానని చెప్పి మనం ఆల్రెడీ చూసాం కదా. సో అదే తన కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. ఒక అమ్మాయికి ఒక డార్క్ ఫ్లాష్ బ్యాక్ ఉంటాం అసలు, అది మరి ఇంకొంచెం మనం శేఖర్ కమ్ముల గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా తను అలాంటి గట్స్ ఉండాలి, అలాంటి ఫ్లాష్ బ్యాక్లు పెట్టి వాటి పాయింట్స్ని డీల్ చేయటువంటి సార్ మీదకి తీసుకురావడం అంటే సమాజంలో జరుగుతూనే ఉంటాయి డార్క్. బట్ ఇక్కడ ఏంటంటే పాయింట్ దేనికదే విభిన్నంగా ఉంటుంది. సినిమాల పరంగా వచ్చేపటికి మనం ఒక పాయింట్ చెప్పదలుచుకుంటే అదే జోనర్లో ఉంటుంది. బట్ శేఖర్ కమ్ముల మాత్రం ఒక లవ్ స్టోరీ అని బట్టి ప్రేమ కథ తీసి అందులో ఒక ఇలాంటి ఒక రెండు మూడు సమాజంలో జరుగుతున్న పాయింట్స్ను పెట్టడం జరిగింది. డైలాగుల ద్వారా మరిన్ని అంశాలను, అంటే గొర్రెలు ఇచ్చి వాళ్ళకి గొర్రెలు ఇస్తారు ఇలాగా ఇంకెప్పుడు డెవలప్ అవుతాం అని చెప్పేసి కొన్ని లాజిక్గా ఆయన పెట్టడం జరిగింది. అంటే కొన్ని కొన్ని విమర్శాత్మకంగా కూడా అనుకోవాలి. కొంతమంది మనసులో మాట ప్రేక్షకులు ప్రజల మనసులో మాటను కూడా ఈ విధంగా డైలాగుల ద్వారా ఆయన చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. సో ఇలా ఒక ఫెన్స్ సెన్సిబుల్ లవ్ స్టోరీకి ఒక డార్క్ థీమ్ను యాడ్ చేసి ఈ సినిమాని అయితే శేఖర్ కమ్ముల రూపొందించడం జరిగింది. అయితే ట్రైలర్ చూసిన తర్వాత మనం ఎంత బజ్ వచ్చింది, అది ఈ రకమైన అంచనాలు పెరిగిపోయాయి మనకు తెలిసింది. అయితే ఆ అంచనాలను ఆశించి ఇంకా ఎక్సలెంట్గా ఫిదా టైప్లో ఉంటుందేమో కాస్త అని చెప్పేసి అనుకుంటే కాస్త అది మీరు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఇది కంప్లీట్గా డిఫరెంట్. ఇది ఇందులో ఇందాక చెప్పినట్టు డార్క్ థీమ్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటి థీమును తీసుకుని కొంచెం అంటే శేఖర్ కమ్ముల స్టైల్లోనే ఉంటుంది. ఫిదా శేఖర్ కమ్ముల స్టైల్ కంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే చూసుకుంటే ఎక్కడ మనకి అసలు గ్యాప్ ఉండదు అనమాట, ఆలోచించుకునే గ్యాప్ ఉండదు. ఇందులో అయితే నిదానంగా ఆలోచించుకుంటూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ బాధపడుతూ అన్ని ఎమోషన్స్ను మనం కూడా ఫీల్ అయ్యేలాగా ఈ సినిమాను తీయటం జరిగింది. పాటలు అయితే మామూలుగా సాధారణంగా సినిమాల్లో పాటలు వస్తే డిస్టర్బెన్స్గా ఉంటాయని చెప్పి చాలా రివ్యూస్లో మాట్లాడుకున్నాం. మనం కూడా సినిమా గురించి డిస్కస్ చేసుకునేప్పుడు అనుకుంటాం, బట్ ఇందులో మాత్రం పాట వస్తే బాగుండి అనిపిస్తుంది. అంత ప్లెజెంట్గా ఉన్నాయి సాంగ్స్ మాత్రం. పవన్ ఎక్సలెంట్ బీజిఎం కానీ ఆ మ్యూజిక్ కానీ చాలా బాగా ఇచ్చారు. శేఖర్ కమ్ముల మరొకసారి తను దర్శకుడుగా ఏంటి, తను ఏదైనా పాయింట్ను తను డీల్ చేయగలదు, నిజానికి చాలామంది దర్శకులకు లేని గట్స్ శేఖర్ కమ్ముల దగ్గర ఉన్నాయి అని చెప్పేసి మనకి ఈ సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. లీడర్తోనే మన ఆశ్చర్యపరిచారు శేఖర్ కమ్ముల, అసలు ఎలాంటి ఒక పొలిటికల్ డ్రామా తీయటం ఏంటని చెప్పేసి మరొకసారి సమాజానికి ఒక మెసేజ్ అందిస్తూ ఈ ప్రేమ కథను శేఖర్ డీల్ చేశారు, అద్భుతంగా డీల్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మేకింగ్ బాగుంది, ప్రతి పాత్ర పర్పస్ ఉంది. ఈ సినిమా గురించి ఇక నెగిటివ్ గురించి అందరు ఎక్కువ మాట్లాడుతుంది ఏంటంటే యూత్కి ఈ సినిమా ఎక్కువదా, కొంచెం స్లోగా ఉంది కదా అంటారు. చూసేవాళ్ళు చూస్తారండి, ఈ సినిమా ట్రైలర్ చూసి యూత్ ఈరోజు థియేటర్కి పరిగెత్తుకుని వస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో యూత్ చూస్తారా ఏంటి అనేది కాదు, ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరైనా యూత్ కాదు, ఫ్యామిలీ కాదు, ఎవరు కాదు, సినిమా ప్రేమికులందరూ కూడా ఒక మనసును హత్తుకునే సినిమా కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ అండి. సో అలాంటి మనసుకు హత్తుకునే సినిమా ఈ లవ్ స్టోరీ. డెఫినెట్గా వీలైన వాళ్ళందరూ చూడాల్సిన సినిమా ఇది. శేఖర్ కమ్ముల అభిమానులనే కాదు, ఒక మంచి సినిమా చూద్దాం చాలా రోజుల తర్వాత ఏంటి అనేది చాలా పాయింట్స్ ఈ సినిమా ద్వారా మనం చెప్తాం. పర్టికులర్గా నాగ చైతన్య అభిమానులు ఎవరైతే ఉంటారో, అక్కినేని అభిమానులు, వాళ్ళందరికీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యే సినిమా ఇది. తమ హీరో మళ్ళీ ఒక యాక్టర్గా ఒక గొప్ప చెప్పుకునే సినిమా ఇది నాగ చైతన్య కెరీర్లో. నటన నాగ చైతన్య గురించి చెప్పాల్సి వస్తే అందులో ఫస్ట్ లవ్ స్టోరీ ఉంటుంది, ఆ తర్వాత ఏ సినిమా అయినా ఉంటుంది.
సో ఇది లవ్ స్టోరీ సినిమాకి సంబంధించి ఒక మ్యాజికల్ లవ్ స్టోరీ అయితే లవ్ స్టోరీగా దీన్ని మనం భావించవచ్చు. కాస్త డార్క్ థీమ్ అనేది మీకు కాస్త సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆల్రెడీ యుఎస్లో ఈ సినిమాకి సంబంధించిన షోషు నిన్న నైట్ నుంచే వన్ డే బిఫోర్ నుంచే పట్టడం జరిగింది. అన్నింటా కూడా యావరేజ్ టు పాజిటివ్ డాక్ ఉంది నిజంగా ఓపెన్గా చెప్పాలంటే. ఎందుకంటే ఈ స్లో పేసు, ఈ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ ఉంది, ప్రిడిక్టబుల్ ఉంది, ఇవన్నీ ఈ కమర్షియల్ లెక్కలన్నీ చెప్తూ ఉంటారు కదా సినిమా బిజినెస్ పరంగా ఇవన్నీ ఉంటాయి. సో ఆ ప్రకారం చూసుకున్న ఒక యావరేజ్ టు సూపర్ హిట్ సినిమా ఈ టాక్ అనేది ఈ లవ్ స్టోరీకి రావడం జరిగింది. నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కంబుల కెరీర్లో ఒక ది బెస్ట్ పిక్చర్గా లవ్ స్టోరీ కూడా ఒకటి నిలవనుంది. ఇక ఏషియన్ సినిమాస్ వారి ప్రొడక్షన్లో చాలా క్వాలిటీగా చేశారు. నిజానికి వన్ ఇయర్గా థియేటర్లోనే విడుదల చెయ్యాలి అని ఈ సినిమాను వాళ్ళు అట్లా అట్టి పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అలా దానికి ఒక రీజన్, దానికి ఒక వాల్యూ అనేది ఈరోజు లవ్ స్టోరీ థియేటర్లో రిలీజ్ చేయడం ద్వారా తెలిసింది. దాని వాల్యూ ఏంటి, థియేటర్లోనే ఎందుకు చూడాలి అనేది ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా ఒక సెలబ్రేషన్ అక్కినేని అభిమానులకు కానీ, శేఖర్ కమల ఫ్యాన్స్కి కానీ, సాయి పల్లవి ఫ్యాన్స్కి కానీ ఒక అద్భుతమైన సినిమా, ఒక మనసుకు హత్తుకునే సినిమాని మళ్ళీ చాలా రోజుల తర్వాత మనం స్క్రీన్ మీద చూస్తాం అన్నమాట. సో ఆ సినిమాను ఆస్వాదించాలి, సినిమాలోని ఎమోషన్స్ మనం ఫీల్ అవ్వాలి అంటే కనుక మీరెవ్వరూ కూడా మిస్ అవ్వకుండా లవ్ స్టోరీ సినిమాను చూడండి. ధన్యవాదాలు.